జర్మనీ ఏదైతే తరూస్ మిస్సైల్స్ని ఇచ్చింది, ఆ మిస్సైల్స్ ఉక్రెయిన్కి ఇస్తే ఆ మిస్సైల్స్ ద్వారానే రష్యా లోపల ఉన్నటువంటి రైలు మార్గాన్ని ధ్వంసం చేయగలిగింది ఉక్రెయిన్. తద్వారా రష్యా సైనిక మూమెంట్ని కంట్రోల్ చేసింది. దాని మీద ఆగ్రహించిన రష్యా జర్మనీకి వార్నింగ్ ఇచ్చింది, ఇట్లాంటిది ఇస్తే, అంటే మా దేశపు భూభాగం లోపలికి వచ్చి ఉక్రెయిన్ దాడి చేస్తే ఆ దాడికి వాడిన ఆయుధాలు ఏ దేశానికి అయితే ఆ దేశం మాతో యుద్ధం చేసిందని భావిస్తామని ఇంతకుముందే ప్రకటించింది. దాంతో ఇప్పుడు రష్యా తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. బ్రిటన్ మాత్రం జర్మనీకి మద్దతు ఇస్తూ మరిన్ని మిస్సైల్స్ ఇవ్వు, మరిన్ని దాడులకు తోడ్పాటునివ్వు అంటూ జర్మనీని రెచ్చగొడుతోంది. ఎందుకంటే అప్పుడు జర్మనీ యుద్ధం జర్మనీ కలిసిన ఆయుధాలు ఇవ్వాలా, అది ఉక్రెయిన్ తీసుకుని రష్యా లోపల దెబ్బతీయాలి, రష్యా ఆగ్రహించి జర్మనీ మీదకో లేకపోతే నాటో దేశాల మీదకో యుద్ధానికి వెళ్ళాలి, అప్పుడు నాటో మొత్తం కలిపి రష్యా మీదకి యుద్ధానికి వెళ్ళాలి. ఇది ఇప్పుడు రెచ్చగొట్టుడు ధోరణిలో సాగుతున్నటువంటి తాజా వ్యవహారం.